హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బావమరిదికి జగన్ బంపర్ ఆఫర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి దెబ్బ తగలడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ముఖ్యంగా సొంత జిల్లాలోనే కూటమి ధాటికి వైసీపీ కుదేలైంది. కడప జిల్లాలో ఉన్న మొత్తం 10 అసెంబ్లీ స్థానాలలో కేవలం 3 స్థానాలనే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సొంత జిల్లా నుంచే పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తన మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జగన్ నియమించారు. ఇప్పటి వరకు ఈ పదవిలో కడప మేయర్ సురేష్ బాబు ఉన్నారు. అలాగే అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యవహరించారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తన బావమరిది నరేన్ మరెవరు కాదు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు. రవీంద్రనాథ్ రెడ్డి స్వయాన వైఎస్ జగన్ కు మేనమామ. స్వయాన జగన్ తల్లి, విజయమ్మక తమ్ముడు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప మేయర్గా రవీంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. ఇక 2014-2019 ఎన్నికలలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సృష్టించాలనుకున్నా ఆయన ఆశలు నెరవేరలేదు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాగా కమలాపురం వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన నరేన్ రామాంజనేయ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా చింత కొమ్మదిన్నే జడ్పీటీసీగా ఉన్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ చురుగ్గా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనపై వైఎస్ఆర్ హయాంలో కేటాయించిన కుందు ప్రాజెక్టు భూముల వ్యవహారంలో ఆరోపణలు వచ్చాయి. వీటిని అతి తక్కువ ధరకే నరేన్ దక్కించుకోవాలని చూస్తున్నారని కొన్ని పత్రికలు వార్తలు ప్రచురించాయి. వీటిని నరేన్ ఆయన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డి ఖండించారు. కాగా ఇటీవల ఎన్నికలలో తన తండ్రి రవీంద్రనాథ్ రెడ్డికి బదులుగా నరేన్ రామాంజనేయ రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే చివరికి ఏమైందో మళ్ళీ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆయన ఓడిపోవడంతో జగన్ తన బావమరిది నరేన్ను ఇన్ఛార్జ్గా నియమించారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికలలో ఆయనే పోటీ చేయనున్నారు.